చంద్రబాబు స్కీమ్స్ వచ్చేస్తున్నాయా? మహిళలకి నెలకి 1500 రూపాయలు ఇస్తానంటూ ఆయన ఓ హోరెత్తించిన సూపర్ సిక్స్ అమల్లోకి వచ్చేస్తుందా? ఇదే ఇప్పుడు అందరిలోనూ ఆందోళన, ఆతృత, ఆదుర్ద. చంద్రబాబు 1500 రూపాయలు ఇచ్చేస్తున్నారు, పోస్ట్ ఆఫీసుల్లో బ్యాంక్ అకౌంట్ తెరుచుకోండి అన్న పుకార్లు మొదలయ్యాయి. ప్రజలు క్యూ కట్టేస్తున్నారు, భారీ సంఖ్యలో పోస్ట్ ఆఫీసు ముందు బారులు తీరుతున్నారు. ఇక్కడ మనం చూస్తే అనంతపురంలో ఎంత పెద్ద సంఖ్యలో, వేల సంఖ్యలో జనం ఏ రీతిలో బారులు తీరున్నారో చూడండి. తెల్లవారు 5 గంటల నుంచి వచ్చి పోస్ట్ ఆఫీసులో అకౌంట్ తెరయడానికి వీళ్ళంతా క్యూలు కట్టేస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు మహిళల కోసం ఇస్తానని చెప్పినటువంటి సూపర్ సిక్స్లో మహాశక్తి పథకంలో భాగంగా మహాతల్లి పేరుతో నెలకి 1500 రూపాయలు వేస్తానని చెప్పినటువంటి మాట అమల్లోకి రాకపోతుంది. అందుకోసం మీకు పోస్ట్ ఆఫీసులో అకౌంట్ ఉండాలి అని ప్రజల్లో ప్రచారం జరుగుతుంది. సో చంద్రబాబు పథకాలు ఇస్తున్నారంటే జనం ఎంతగా ఆతృతతో, ఆదుర్దతో ఎంత తపన పడుతున్నారో అనంతపురంలో ఉన్నటువంటి ఈ పరిస్థితి మనకి సజీవ సాక్ష్యంగా కనిపిస్తుంది. ఇప్పటికే 6 నెలలు గడిచిపోయింది, ప్రభుత్వం సూపర్ సిక్స్ అమలుకు ఇంకా చొరవ చూపడం లేదు. మహిళలకు నెలకు 1500, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, రైతులకు అన్నదాత సుఖీభవ, తల్లులకి తల్లికి వందనం, ఇలాంటి అనేక పథకాల అమలు విషయంలో ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ ఏడాది రాబోయే మార్చి ఎండింగ్ వరకు ఈ పథకాలు ఏవి అమలయ్యే అవకాశం లేదు, ఎందుకంటే వాటికి బడ్జెట్లో కేటాయింపులు లేవు. కాబట్టి వచ్చే ఏప్రిల్ తర్వాత అయినా వీటిని అమలు చేస్తారా? అమలు చేయడం తగ్గట్టుగా బడ్జెట్లో కేటాయింపులు ఉంటాయా? ఇవన్నీ ప్రశ్నార్థకం. కానీ రెండో వైపు మాత్రం జనం బారులు తీరుతున్నారు, తమకు పథకాలు వస్తున్నాయని ఆందోళన పడుతున్నారు, ఆతృతతో పరుగులు పెడుతున్నారు. పోస్ట్ ఆఫీసులో అకౌంట్ తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం 1500 రూపాయలు నెలకేస్తుందంటూ సాగుతున్నటువంటి ప్రచారంతో మహిళలు అర్రులు చాస్తూ ముందుకొస్తున్నారు. మరి ప్రభుత్వం వీటిని గమనంలో పెట్టుకుంటుందా? వీళ్ళ ఆదుర్దాన్ని పరిగణలో తీసుకుంటుందా? పథకాల కోసం జనం ఎంతగా ఎదురు చూస్తున్నారో, చంద్రబాబు చెప్పినటువంటి మాటలు విని ఎంతగా ఎదురుచూపులతో గడుపుతున్నారో అర్థం చేసుకుంటారా? వీళ్ళ ఆతృతని, ఆదుర్దాన్ని అర్థం చేసుకుని వాళ్ళకి కొన్ని పథకాలైనా అమలు చేసేందుకు నిర్ణయం తీసుకుంటారా? పథకాల అమలు కోసం చొరవ చూపుతారా? లేకుంటే ఇదే రీతిలో మాటలు చెప్తూ తాత్సార్యం చేస్తారా? చూడాలి మరి ప్రభుత్వం ఏం చేస్తుందన్నది. కానీ ప్రజల్లో మాత్రం పథకాల కోసం చాలా చాలా ఎదురుచూపులతో గడుపుతున్నారు, చాలా ఆతృతగా ఉన్నారు, ప్రభుత్వం వైపు ఆశతో చూస్తున్నారు. ఆశాభంగం కలిగిస్తే ఈ ప్రజలంతా ప్రభుత్వం మీద వ్యతిరేకతతో తిరగబడేటువంటి రోజులు కూడా వస్తాయి అని గమనంలో ఉంచుకుంటే ప్రభుత్వానికి కూడా శ్రేయస్కరం. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.